భండాసురుడితో యుద్ధం జరుగుతోంది లలితాదేవికి. ఆ సమయంలో భండాసురుడు యొక్క సోదరుడు విషుక్రుడు జయ విఘ్న శిలా యంత్రం అనే దాన్ని ప్రయోగించాడు. అందులో విఘ్నశక్తులను పెట్టాడు. అలస, దీన, నిద్ర, తంద్ర, కృపణ, నిరహంకార, క్లీబ, ప్రమీలిక, గుర్తున్నాయిగా 8 విఘ్నశక్తులు. మీరు ఇది ఐహికంగా చూడండి, ఆధ్యాత్మికంగా చూడండి. ఎలాగైనా మన అభివృద్ధికి ఆటంకాలు ఇవే 8 శక్తులు చెప్పారు ఇక్కడ, దుష్టశక్తులు. ఆ దుష్టశక్తులను అక్కడ పెట్టి విఘ్నశిలా యంత్రాన్ని ప్రయోగించాడు విశుక్రుడు. దాంతో శక్తి సేనలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎందువల్ల ఇలా జరిగిందో తెలియని శ్యామలా వారాహి కోరుకుంటే లలితాదేవి పరమేశ్వరుని చూసి ఒక మందహాసం చేసింది. అప్పుడు అమ్మ చిరునవ్వులోంచి ఉద్భవించాడు వల్లభ గణపతి. ఇది నేను మనం చెప్పుకున్నాం, అమ్మ చిరునవ్వులోంచి వచ్చాడు. కనుకనే ఇప్పుడు గణపతి రూపాన్ని ఒక్కసారి భావన చేసుకుందాం. వల్లభ గణపతి స్వరూపము గణపతి రూపాలన్నింటిలోనూ ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపము, ఇందులో సందేహం లేదు. ఒక విరాట్ రూపము అని చెప్పవచ్చు. అందుకే ఈయన పేరు మహాగణపతి అని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఉపనిషత్తుల్లో ఈయన వల్లభ గణపతి అంటారు, మంత్రశాస్త్రంలో ఈయన మహాగణపతి అంటారు, వ్యవహారంలో ఈయన లక్ష్మీ గణపతి అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక లక్ష్మీ గణపతి అన్న, మహాగణపతి అన్న, వల్లభ గణపతి అన్న ఈయనే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ గణపతి ఎలా ఉన్నాడంటే ఈయన రంగు ఎరుపు. ముందు రంగును ధ్యానిద్దాం. ఆ ఎరుపు ఎలా ఉన్నదంటే వాళ్ళ అమ్మగారి పోలిక. వాళ్ళ అమ్మగారు అరుణాం కరుణా తరంగితాక్షీం కదండి, ఆ ఎరుపు వచ్చింది దీనికి. అంతేకాదు అమ్మ నవ్వు ఎలా ఉందో నిన్ను వర్ణించుకున్నాను, కావాలని ఎక్కువ వర్ణించాను. ఎందుకంటే స్వామి రంగు గుర్తు తెచ్చుకోవాలి. ఎర్రని తల్లి యొక్క పెదవులు ఎర్రగా ఉన్నాయి. పైగా తాంబూలం, తాంబూల పూరిత స్మేర వదనాయే నమో నమః కదా ఆ తల్లి. చిరునవ్వు నవ్వుతోంది, కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. అంత చక్కని నవ్వు, ఎంత తెల్లని నవ్వైనా తాంబూలం వేసుకున్న నోటిలోంచి ఎర్రని పెదవుల్లోంచి ఎర్రని తల్లి నవ్వుకి ఆ తెల్లదనంలో ఎరుపు కలిసిందిట. అందుకే గణపతి ఆ నవ్వులోంచి వచ్చాడు కనుక ఎర్రగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. అమ్మ పోలిక అనమాట ఇక్కడ. ఎందుకయ్యా ఎర్రగా ఉన్నాడు అంటే ఉపనిషత్తు అర్థం చెప్తోంది, వర్ణానాం ఆద్యం లోహితం ఆదిత్వాత్ గణపతి రక్తవర్ణ అన్నారు. ఇక్కడ రంగుల్లో మొదటి రంగు ఎరుపుట చూడండి ఇక్కడ. అంటే ఏ రంగు లేని తెల్లదనం మొదటి రంగైనా అది సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఎరుపు ఎక్కిపోయిందిట. కనుక ఎరుపు ఎప్పుడు మొదటి రంగు. మీకు కావాలంటే కొంచెం పరిశీలించండి. ఒక రోజుకి ప్రారంభంలో తెల్లవారుజామున మొట్టమొదటి రంగు ఏమిటి నేను చెప్పకలేదు, మీకు తెలుసు. ఒకవేళ తెల్లవారుజామున లేవడం అనే మంచి అలవాటు పొరపాటునుంటే, అసౌ యస్తామ్రో అరుణ ఉతభభ్రు సుమంగళ, ఎరుపు రంగు పొద్దున్న ఉంటుందని వర్ణిస్తున్నాం. అది అరుణం అంటున్నారు ఇక్కడ. మొదటి రంగు ఎరుపు అని చెప్పడానికే మొదటి దేవుడైన గణపతి ఎర్రగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నేను మొదటి వాడిని అని చెప్పడానికి ఎర్రగా ఉన్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఈ స్వరూపాన్ని భావిద్దాం. ఒక్కొక్క చెయ్యి, ఆ చేతిలో ఉన్నవేమిటి, అవి దేనికి సంకేతంగా మనకు చెప్పబడుతున్నాయి. అందుకు గణపతి రూపం కానీ ఏ దేవతా రూపం చూసినప్పటికీ ఆ దేవతా రూపంలో ఒక సంకేతం ఉంటుంది. ఆ సంకేతం మనకు అర్థం కాకపోతే భక్తిగా దండం పెట్టడం అర్థం కావాలి. అర్థమే దండం పెట్టాననుకోండి అనుభూతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకు చెప్పడం ఇక్కడ స్వామి యొక్క దివ్యవదనాన్ని ధ్యానిద్దాం. ఎర్రని వాడు, పైగా అమ్మ పోలికి ఎరుపైతే నాన్న పోలికి మరొకటి రెండు వచ్చాయి ఆయనకి. మూడు కళ్ళవాడు గణపతికి, మూడు నేత్రములుట, త్రినేత్రుడు. శివుడి పోలికది ఇక్కడ. త్రినేత్రుడు ఎందుకయ్యా అంటే వల్లభేశ ఉపనిషత్తే చెప్తోంది, ప్రపంచత్రయ సాక్షిత్వా త్రినేత్ర, ముల్లోకాలని మూడు కాలాలని ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాట ఆయన. అందుకు మూడు కళ్ళవాడు అన్నారు. సూర్య చంద్ర అగ్ని నేత్రుడుగా ప్రకాశిస్తున్నటువంటి వాడు. పైగా ఆయన చంద్రవంక ధరించి ఉన్నట్ట, చంద్రశేఖరుడు గణపతి. అది తెలుసుకోండి ఇక్కడ. మన విగ్రహంలో కూడా ఉంది అది, నెలవంకను ధరించున్నాడు. ఇది కూడా మన నాన్నగారి పోలికే. కనుక నెలవంక త్రినేత్రత్వము, ఎర్రదనము అమ్మ పోలిక, వీటితో ప్రకాశిస్తున్నాడు ఆయన ఇక్కడ. ఇక చేతులు చూద్దాం. ఈ చేతుల్లో కుడి ఎడమ రెండు వైపు ఉన్నాయి. ఎడమవైపు శక్తి స్వరూపము, కుడివైపు పురుష స్వరూపము భావించాలి. ఇక్కడ అర్ధనారీశ్వర తత్వంలో కూడా మనకు అది కనబడుతుంది కదా. కుడివైపు పై చేతుల నుంచి వద్దాం ఒక్కొక్కటి కూడా. కుడివైపు పై చేతిలో చక్రం ఉంటుంది, ఎడమవైపు పై చేతిలో పద్మం ఉంటుంది. ఒక్కసారి భావించండి ఇది సరిగ్గా. మీరు ఒక్క చేతినే చూడండి, వెంకటేశ్వర స్వామి హస్తంలా కనబడుతుంది. పరిశీలించండి ఇక్కడ, ఇటు చక్రము ఇటు పద్మము. చక్రము విష్ణుస్వరూపము, పద్మము లక్ష్మీస్వరూపము. అందుకే ఈ పై రెండు చేతులు కూడా లక్ష్మీనారాయణులు కనబడతారు అందులో అన్నారు ఇక్కడ. అంటే గణపతిలో మొత్తం 10 దేవతలు ఉన్నారండి. 10 దేవతలు ఎవరెవరో చూపిస్తున్నారు ఇక్కడ. లక్ష్మీనారాయణులు కూడా గణపతిలో కనబడుతున్నారు. అందుకే మీరు గణపతి ముందు కూర్చొని విష్ణు సహస్రం లక్ష్మీ అష్టోత్తర శతనామం కూడా చేసుకోవచ్చు. అందులో ఉన్నారు లక్ష్మీనారాయణులు, అది తెలుసుకోవాల్సింది. అందుకు మొట్టమొదట కనబడేటువంటిది లక్ష్మీనారాయణ స్వరూపము. తర్వాత క్రింది చేతులకు వద్దాం. క్రింది చేతిలో కుడివైపు ఆయన పట్టుకున్నటువంటి త్రిశూలము, ఎడమవైపు పాశం పట్టుకున్నాడు.
ఈ త్రిశూలము పాశము దేనికి సంకేతం అంటే శివ పార్వతీ స్వరూపాలకు సంకేతం. కనుక పైన లక్ష్మీనారాయణులు, క్రింద శివపార్వతీ స్వరూపాలు. దీనిలో అర్థం ఏంటో తెలుసా? ప్రకృతి పురుషులే లక్ష్మీనారాయణులు, వాళ్లే శివపార్వతులు. ఆ మిథున దేవతలందరూ కూడా ప్రకృతి పురుష స్వరూపమే. అందుకు ఐదు మిథున దేవతలు, మిథున అంటే జంట అని అర్థం. ఐదు మిథున దేవతలు అంటే ఐదు ఇంటూ రెండు, పది మంది. ఇప్పుడు రెండు అయ్యే అంటే నాలుగురు దేవతలు అయిపోయారు, లక్ష్మీనారాయణులు, శివపార్వతులు. ఆ తర్వాత స్వామివారు పట్టుకున్నది కుడి చేతితో చెరకు విల్లు, ఎడమ చేతిలో నీలోత్పలము. నీలోత్పలం అంటే నల్ల కలువ. నల్ల కలువ ఎడమ చేతిలో పట్టుకున్నాడు, కుడి చేతిలో చెరకు విల్లు పట్టుకున్నాడు. వీళ్ళెవరో తెలుసా? రతి మన్మథ, వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే సృష్టిలో ప్రతివారికి కోరికలు ఉంటాయి. ఉంటాయో లేదో చెప్పండి, ఇక్కడ ఉన్నమాట చెప్పండి. కోరికలు ఉంటాయి, కోరిక తప్పు కాదండి. కోరుకుండడం చాలా మంచిది. కోరుకున్నప్పుడు భగవంతుడు కోరుకోవాలి, కానీ ఒకటే కండిషన్, ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి. ఇది తెలుసుకోవడం. కోరిక ఎప్పుడు చెడ్డది కాదు, ధర్మబద్ధమైన కోరిక భగవత్ స్వరూపం. ఇది తెలుసుకోవాలి. కనుక మన్మథుడు అంటే ధర్మబద్ధమైనటువంటి కాముడు. కృష్ణ పరమాత్మ గీతలోనే చెప్పాడు, ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట, ధర్మవిరుద్ధము కాని కామము నా స్వరూపం అన్నాడు భగవంతుడు. చూడండి ఇక్కడ, ఎందుకంటే కోరిక లేకపోతే కర్మ లేదు, కర్మ లేకపోతే ప్రపంచం లేదు. కనుక ప్రపంచం నడవడానికి కర్మ కావాలి, కర్మ ఉండాలంటే కోరిక ఉండాలి. కనుక కోరిక కూడా భగవత్ స్వరూపమే. అందుకు మన కోరికలు తీర్చడం కోసమని స్వామివారు ఆ మన్మథ బీజాక్షరములు కలబోసి ఆ రెండింటి పట్టుకున్నట్టే, చెరకు విల్లు ఒకవైపు, నల్ల కలువకు మరొక వైపు. ఇవి మనకు ధర్మబద్ధమైన కోరికలను తీర్చుతూ క్రమంగా ఈ కోరికలతో ఏముందో అనే వైరాగ్యం కూడా కలిగిస్తుంది. ఇది గొప్ప రహస్యం అండి. ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తాడు, మనకి మనస్సుకు ఒక పరిణతి కలిగి వైరాగ్యం కూడా కలిగిస్తాడు. ఇది కావాల్సినది. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది దేవతలు అయ్యారు? ఆరు. ఇక అటు తర్వాత ఏం పట్టుకున్నాడు చూడండి, కుడి చేతిలో గద పట్టుకున్నాడు, ఎడమ చేతిలో వరికంకులు పట్టుకున్నాడు స్వామి. ఆ వరికంకులు పట్టుకున్న ఎడమ వైపు, ఇవన్నీ దేవీ రూపాలు, ఇటు దేవతా రూపాలు, ఇది మర్చిపోవద్దు. స్త్రీ రూపాలన్నీ ఎడమ వైపు వస్తాయి, పురుష రూపాలన్నీ కుడి వైపు వస్తాయి, రెండు జంటలు అన్నమాట. వరికంకులు పట్టుకున్నది భూదేవి, గద పట్టుకున్నవాడు వరాహస్వామి. ఇది తెలుసుకోవాలి. యజ్ఞ వరాహస్వామి, ఇది గ్రహించవలసింది. ఎందుకంటే వరాహస్వామి అనుగ్రహం మనకు చాలా అవసరం అండి. అసలు ఈ కల్పం పేరే శ్వేతవరాహ కల్పం. ఉద్ధరించి పెట్టాడు భూమిని. అంతేకాదు వరాహతత్వం ఉద్దేశం ఏంటంటే భూమిని తవ్వుకుంటూ వెళుతుంది వరాహతత్వం. ఇది శ్రీ విద్యలో వారాహి అనే తత్వం కూడా ఇదే. అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం, కానీ పని మాత్రం ఒక్కటే. తెలుసుకోండి ఇక్కడ ఈ వారాహి ఏం చేస్తుందంటే అన్నదాయిని శక్తి. వారాహి అంటే తెలుసుకోండి అన్నం ఇస్తుంది. ఇక్కడ అన్నం ప్రతివాడికి కావాలి కదా, సర్వజీవులు అన్నగత ప్రాణులు. కనుక ఎవరికి ఏది అన్నమో అది ఇవ్వగలిగేటువంటి భగవత్ శక్తి. అందుకే వరికంకులు గద పట్టుకుంటారు. ఇది వరాహస్వామి భూదేవి. చూసారా ఎంత గొప్పదో హిందూ మతం. ఒక ఆయుధము, ఒక రూపము కనబడగానే ఒక దేవతాతత్వం ఉంటుంది. ఆ విగ్రహానికి తగిన మంత్రంలో ఆ దేవత బీజాక్షరం ఉంటుందండి. అది తెలుసుకోవాల్సింది. అందుకు సర్వాభీష్టములు నెరవేర్చగలిగే శక్తి. తర్వాత అన్నప్రదాయకమైన భూమి, వరాహస్వామి ఇద్దరు వచ్చారు. ఇప్పటికి ఎందరయ్యారు? ఎనిమిది. అంటే నాలుగు మిత్ర దేవతలు అయ్యారు. ఇప్పుడు అసలు వాడు, ఎందుకంటే రెండు చేతులు ఉన్నదే వాడు అసలు మూర్తి. అది మిగిలిన నాలుగు ఆయన నుంచి వచ్చిన మూర్తులు. ఆ రెండు చేతులు ఇప్పుడు పట్టుకున్నవాడు అసలు వినాయకుడు. ఆయన ఒక చేతిలో ఆయన పట్టుకున్నది బీజాపూరం. ఈ బీజాపూరం అంటే గింజలు కలిగిన పండు అని అర్థం అండి. బీజ ఆపూరము, బీజాపూరము అంటే దానిమ్మకాయ అని కొందరు అంటారు. మంచిదే. దానిమ్మకాయ పట్టుకున్నాడు ఒక చేత్తో, ఇంకో చేత్తో దంతం పట్టుకున్నట్ట, స్వదంతం పట్టుకుని ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎవరయ్యా అంటే పుష్టి, పుష్టిపతి. నిన్ననే పుష్టి అని ఒక మాట చెప్పుకున్నాం, గుర్తుందా? పుష్టిదేవి ఆవిడ, పుష్టిదేవి. లక్ష్మీదేవి నామాల్లో పుష్టి అని ఒక నామం కనబడుతుంది చూడండి. ఆ పుష్టి, ఆ శక్తి పేరు పుష్టి. పుష్టిపతి వినాయకుడు. ఆ పుష్టి అంటే వినాయకుడు అని చెప్పుకున్నాం కదా, పుష్టిపతి. కనుక చివరికి వచ్చినటువంటి వాళ్ళు పుష్టి, పుష్టిపతి. ఇప్పుడు ఒక్కసారి పైనుంచి వద్దాం మనం. లక్ష్మి, లక్ష్మీపతి అయిన నారాయణుడు. ఎడంవైపు లక్ష్మి, కుడివైపు నారాయణుడు. ఎడంవైపు పార్వతి, కుడివైపు శివుడు. ఎడంవైపు రతీదేవి, కుడివైపు మన్మథుడు. ఎడమవైపు భూదేవి, కుడివైపు వరాహస్వామి. ఎడమవైపు పుష్టిదేవి, కుడివైపు పుష్టిపతి. ఇవి మొత్తం అంటే గణపతిగా కనబడుతున్న వాడిలో పది మంది దేవతలు ఉన్నారండి. ఇది తెలుసుకోవాలి. పది మంది దేవతలు కలిసిన ఒక్క స్వరూపం గణపతిలో మనం దర్శిస్తున్నాం. ఎంత అద్భుతమైన రూపము, అలాంటి రూపంతో భాషిస్తున్నాడు. అందుకే స్వామి ఈ పది దేవతలు పంచభూతాలకు ప్రతీకలు అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, ఇదంతా శాస్త్రంలో వర్ణించినదే. అందులో పైన చూస్తే జలతత్వం మొట్టమొదటి వర్ణించారు. ఎందుకంటే జలతత్వమే నారాయణతత్వం కనుక లక్ష్మీనారాయణతత్వము జలతత్వము మొట్టమొదటిది. రెండవది శివపార్వతులు అగ్నితత్వం. ఇక మూడవది
రతి మన్మథులు వీళ్ళు వాయుతత్వము. రతి మన్మథులు రెండిటికి ప్రతీక అండి, వాయుతత్వము మనస్తత్వము రెండిటికి, వాయువు మనస్సు. ఎందుకంటే ప్రపంచం అంటే ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి, పంచభూతాలు ప్లస్ మనస్సు అంతే ప్రపంచం. మరొక్కసారి మీకు టైం ఇస్తాను, ఇంతకు మించి ఏమైనా ఉందా చెప్పండి. మీ బాడీ పంచభూతాలు, దీనిలో ఉన్నది మనస్సు, ఎన్నయ్యే ఆరేహే, అలాగే బయటకు పరిమించేది ప్రపంచం. మీరు మనస్సుతో కలిపేదాన్ని చూస్తారు కనుక ప్రపంచము ప్లస్ మనస్సు. ప్రపంచం పంచభూతాలు, ఇందు పంచభూతాలు ఇప్పటికి ఎన్ని భూతాలు అయ్యాయి, మూడు, జలము అగ్ని వాయువు. మనస్సు కూడా వాడే అన్నాడు ఇక్కడ, ఎందుకంటే వాయువు కనబడదు మనస్సు కనబడదు. వాయువుని పట్టడం కష్టం, మనస్సును కంట్రోల్ చేయడం మరీ కష్టం. అందుకే వాడి పేరు మన్మథుడు, వాడు మనసిజుడు. కనుక మనస్సుకి వాయువుకి వాయువేగ మనోవేగాలు అంటాం మనం చూడండి, ఈ రెండు మహావేగంగా ఉంటాయట. కనుక వాయుతత్వ మనస్తత్వములు రెండిటికి అధిపతులు ఎవరు, రతి మన్మథులు. ఇక్కడ తర్వాత భూతత్వానికి ప్రతీక భూదేవి వరాహస్వామి, ఆకాశతత్వానికి ప్రతీక పుష్టిపతి వినాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఇప్పుడు పరిశీలించండి, అంటే పంచభూత తత్వములు నా చేతిలోవే అని చెప్పడానికే 10 చేతులు పట్టుకున్నాడు స్వామివారిది, పరిశీలించవలసింది ఇక్కడ. అంటే ఇప్పుడు గణపతి ఎవడు, పంచభూతాలని కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు అర్థమైంది కదా. మరొక విశేషం, గణపతి ఉంటే నాలుగు వైపులా నలుగురు ఉంటారటండి, ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు కింద కూర్చుని ఉంటారటండి గణపతికి చుట్టూ. వాళ్ళు ఆయనలో ఉన్నవాళ్లే. ఎవరెవరు అంటే రమా రమేశ పూర్వాంగ రతి కందర్ప పశ్చిమ, గణపతి శాస్త్రంలో చదువుతాం ఇక్కడ. ఆయన శరీరంలో ఉన్నవాళ్లే మళ్ళీ విడివిడిగా కూడా కనబడతారట. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క పురుషార్థానికి ప్రతీకలు. ధర్మం, ధర్మ పురుషార్థం లక్ష్మీనారాయణుడు, అర్థ పురుషార్థం శివపార్వతులు, ధర్మ అర్థ. కామ పురుషార్థం రతి మన్మథులు, మోక్ష పురుషార్థం వరాహస్వామి. ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు వచ్చాయి ఇక్కడ. ఈ ధర్మార్థ కామమోక్షాలు అన్నిటికీ కలుపుకుని మూలతత్వమైన గణపతి, క్రింద ఉన్నటువంటి పుష్టి పుష్టిపతి, తెలిసింది కదా. కనుక ఈ గణపతిని మనం కొలుచుకుంటే పంచభూతాల నుంచి మనకు రక్షణ కల్పిస్తాడు. గణపతిని పట్టుకున్న వాళ్ళకి పంచభూతాల్లో భయం ఉండదండి, వాళ్ళని పంచభూతాలు ఏమీ చెయ్యలేవు. మనం చూస్తూనే ఉన్నాం ఎంత పంచభూతాలు విజృంభించినా గణపతి కార్యానికి మాత్రం సానుకూలం కూడా మనం చూస్తూనే ఉన్నాం. పంచభూతాలైన కంట్రోల్లో ఉన్నాయి, ఇది తెలుసుకోండి. అలాగే ధర్మ అర్థ కామమోక్షాలు నాలుగు, మన బతుకు కావాల్సింది ఈ నాలుగే, ఇంకేం లేదు. ధర్మ అర్థ కామమోక్షాలు ఇవే జీవుడి పురుష అర్థములు, ఇప్పుడు జీవుడు సాధించవలసిన ప్రయోజనాలు. పురుషార్థాలు ఆయనే ఇస్తున్నాడు, పంచభూతాలు ఆయన కంట్రోల్లు ఉన్నాయి, సర్వదేవతామయమైనది ఆకారం. ఇప్పుడు చెప్పండి వల్లభ గణపతి ఎంత పరిపూర్ణమైనటువంటి స్వరూపంతో భాషిస్తున్నాడు. ఇక ఆయన ఒళ్ళో కూర్చున్నావిడ వల్లభాది, ఆవిడ పేరు. ఈవిడికి మరొక పేరు సిద్ధలక్ష్మి, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి అని అంటాం ఇక్కడ. లక్ష్మి, లక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే నిన్ననే చెప్పుకున్న ఐశ్వర్యం లక్ష్మి. సృష్టిలో లక్ష్మి లేకుండా ఎవడూ లేడండి. ప్రతివాడిలో ఒక లక్ష్మి ఉంటుంది, ఆ లక్ష్మి వాడికి ఉంటేనే వాడు పోషింపబడతాడు, ఆదరింపబడతాడు. కనుక లక్షణ శక్తికి లక్ష్మి అని పేరు, గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి కాంతి లక్ష్మి, గాలికి వీచడం లక్ష్మి, కంటికి చూడడం లక్ష్మి, చెవికి వినడం లక్ష్మి, ఆ లక్షణ శక్తే లక్ష్మి. ఈ లక్షణ శక్తి మీరు తయారు చేసుకోలేరు, భగవంతుడు ఇవ్వాల్సిందే, అవునా లేదా. మీరు కెమెరా కనిపెట్టగలరు కానీ కంటికి చూపు మీరు కనిపెట్టలేరు, అది భగవంతుడు ఇవ్వాల్సిందే ఇక్కడ. కనుక ప్రకృతిలో ఉన్న లక్షణ శక్తి భగవత్ శక్తి కనుక లక్ష్మి, ఇది తెలుసుకోవాలి. అలాగే ప్రతి దేవతకి వారిదైన ఒక లక్ష్మి లక్షణ శక్తి ఉంటుంది, ఆ లక్షణ శక్తిని అమ్మవారు అని అంటారు ఇక్కడ. అందుకే లక్ష్మి, గణపతి అంటే లక్ష్మీదేవి అంటే విష్ణుపత్ని, గణపతి అంటే శివపార్వతుల పుత్రుడు, ఈ అర్థంలో చూడకూడదండి. లక్ష్మి అంటే గణపతి యొక్క శక్తి. గణపతి సిద్ధిదాయకుడు, విఘ్నాలన్నీ తొలగించాడంటే సిద్ధి అది ఇస్తాడని చెప్పుకున్నాం కదా. సిద్ధే గొప్ప లక్ష్మి అన్నిటికంటే, ఆ సిద్ధి ఇచ్చేవాడు గణపతి. అందుకే సిద్ధే లక్ష్మి గనక సిద్ధలక్ష్మి. ఈ సిద్ధలక్ష్మీదేవితో కొలువయ్యున్నటువంటి గణపతి సాక్షాత్ పరబ్రహ్మగా కనబడుతున్నాడు. ఈయన మొత్తం 10 దేవతల సమాహారమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఈ సిద్ధలక్ష్మి ఎలాంటిది అంటే పార్వతీదేవి శివునికి ఎలాగో గణపతికి సిద్ధలక్ష్మి అలాగా. ఒక్క మాటలో చెప్పాలంటే పరమేశ్వరుడు గణపతి, పరాశక్తి సిద్ధలక్ష్మి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఈ భావంతో దర్శించండి ఇక్కడ అమ్మవారు ఆవిడ, సంపూర్ణమైనటువంటి దేవీ కళలన్నీ ఉన్నాయి. అయితే ఆవిడికి మరొక పేరు వల్లభ. వల్లభ అంటే ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ. ఈ వల్లభాదేవి ఎలా వచ్చినది అంటే పరమేశ్వరుని యొక్క శుద్ధ సత్వస్వరూపిణిట. ఇదంతా శాస్త్రాల్లో చెప్పారండి. శుద్ధ సత్వస్వరూపము అంటే అందరిలో రజోగుణ తమోగుణ సత్వగుణాలు కలిసి ఉంటాయట, కానీ భగవంతుల్లో కేవలం జ్ఞానము ఆనందము ఉండే గుణం పేరు సత్వగుణం, శుద్ధ సత్వగుణం. మనకి జ్ఞానానందాలు ఉంటాయి కానీ రజోగుణ తమోగుణాలు అండర్లో ఉంటాయి, అది వచ్చింది బాధ మనకి. కానీ శుద్ధ సత్వం అంటే అక్కడ రజో దోషం ఉండదు, తమస్సు దోషం ఉండదు, పరిపూర్ణమైన జ్ఞానము ఆనందము గడ్డకట్టినట్టుంటే అది శుద్ధ సత్వం.
ఆ శుద్ధ సత్వమైనటువంటి భగవత్ శక్తి పేరు లక్ష్మి, సిద్ధలక్ష్మి ఆవిడ అన్నారు ఇక్కడ. అందుకే ఆ తల్లిని ఉపాసన చేస్తే మనకు జ్ఞానము ఆనందము కలుగుతుంది. వల్లభ అనే మాటకి ప్రియమైనది ఇది అర్థం అండి. నిఘంటు అర్థం ప్రియమైనది అంటే ప్రీతి కలిగించేది అని అర్థమట. దీన్నే వేదాంత భాషలో అస్థి భాతి ప్రియం అని అంటారు ఇక్కడ. అస్థి భాతి ప్రియం, ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు అన్నమా. కొంచెం జాగ్రత్తగా వినండి, అంత మధురమైన విషయం ఉంది ఇక్కడ అర్థమవుతుంది. ప్రియం, ప్రియం అంటే ఇష్టమైనది అన్నారు ఇక్కడ. కామన్గా అందరికి ఇష్టమైనది ఒకటి ఉంది, నేను చెప్తా అవునో కాదు మీరు తర్వాత చెప్పండి. ఆనందం, అందరికి ఇష్టమైనది ఆనందం. ఒప్పుకుంటారా లేదా? సరిగ్గా వింటే ఒప్పుకుంటారు. ఆనందం అందరికీ ఇష్టం. అయితే ఆనందం ఫలానా వస్తువు ద్వారా వస్తుంది అనుకుంటే డిఫరెన్స్ వస్తుంది అంతే కదా. అందుకు ఆనందమే ప్రియమైనది అని తెలిసిపోయింది. అందుకు అస్థి భాతి ప్రియం. దీనికి వేదాంతం మరొకటి చెప్పింది, అస్థి అంటే ఎప్పుడు ఉండేది, అంటే శాశ్వతంగా ఏది ఉంటుందో దాని పేరు అస్థి అన్నారు. దీనికే సంస్కృతంలో ఉపనిషత్తులు మరొక పేరు సత్. అస్థి కింద సత్ రాసుకోండి. సత్, సత్ అంటే ఎప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది ఏదండి? మనమా? పరమేశ్వరుడు కదా. కనుక సత్ అంటే శాశ్వతం, ఇదే సత్యం అంటున్నా ఇక్కడ సత్. తర్వాత భాతి, భాతి అంటే ప్రకాశిస్తోంది, స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం ఏంటంటే చైతన్యం, దానికి మరొక పేరు చిత్. కనుక అస్థి సత్, భాతి చిత్. ప్రియం అంటే ఏం చెప్పాం ఇంకా? ఆనందం. ఇప్పుడు అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం. ఈ సచ్చిత్ ఆనంద శక్తి ఎవరో అది బ్రహ్మశక్తి, అంటే పరబ్రహ్మ యొక్క శక్తిట. ఆ సచ్చిద్ ఆనంద శక్తి ప్రియమైనది కనుక వల్లభ అన్నారు. అనగా ఆనంద స్వరూపుణి అని అర్థం ఇక్కడ. కనుక వల్లభ గణపతి అంటే ఆనంద గణపతి అని. వల్లభ గణపతి దండం పెడితే ఏమొస్తుందండి? ఆనందం వస్తుంది. అది ఎవరికి అక్కర్లేదు చెప్పండి. కనుక ఆనందం కావాల్సిన వాళ్ళందరూ గణపతికి నమస్కారం చేసుకోవాలి. అయితే ఈ ఆనందంకి ఒట్టి ఆనందం అనుకుండా విశేషణాలు రెండు ఉన్నాయి, సత్ చిత్ ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు ఉండేది? ఆనందం జ్ఞానంతో ఉన్నది కనుక ఎప్పుడు ఉండే జ్ఞానపూర్వకమైన ఆనందమే సిద్ధలక్ష్మి, ఆవిడే వల్లభ అన్నారు ఇక్కడ.